హాయ్ అండి, నేను ఈరోజు ఇంకా పులిహోర అన్నం చేస్తాను. ఒకసారి రండి, ఎలా చేస్తానో రండి చూద్దాం. అన్నము ఒక 2 గ్లాసులు ఇంక పెట్టాను. అన్నం వండుకోను. ఇంకా 7 అన్నం. ఇంక 7 అన్నము ఇలా వండానండి. సలాడ్ కూడా చేసుకోవచ్చు కానీ ఇంకా అమ్మటే వండిస్తే ఇంకా అన్నం చేస్తాను. తాలింపు పెట్టుకుందామా? కలయి పెట్టాను. ఇంకేమేమి వేయాలో ఒకసారి ఆగండి. అయ్యడాలన్నీ మొత్తం అన్ని చూడండి, ఎవరు ఇంక మిస్ అవ్వద్దండి. చూసి అయితే లైక్ కొట్టండి. ఇదిగో ఆయిల్ వేసుకుందాం. పల్లీలండి, పల్లీలు వేసుకుంది. పల్లీల తర్వాత ఇది చిలకపప్పు. పులిహోర అన్నంకి తర్వాత మినపగుడ్లు పప్పు, మినపగుడ్లు అండి ఇది వెయ్యాలి. స్మెల్ బాగుంటుంది వేసుకుంటే. ఇంకా ఇంకా జీడిపప్పు, జీలకర్ర, ఆవాలు. ఎక్కువ వేసుకోవాలండి. కరివేపాకు, ఇగో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయ అండి. ఇగో ఒక 3 పచ్చిమిరపకాయలు, తర్వాత ఎండుమిర్చి. ఇంక ఎలా వేసుకోవాలా? ఎండుమిరపకాయలు బాగుంటుంది ఇంకా పులిహోర అన్నంకి. ఇగో ఇంక ఇది అయిపోయిందండి తాలింపు. ఇది అయిపోయింది, ఇంక తాలింపు అయిపోయింది. ఇంక అన్ని వేసాను కదా, ఈ పులిహోర అన్నం ఇలా వేసుకుందాం. తర్వాత మళ్ళీ కలయి పెట్టాను, మళ్ళీ కలయి పెట్టాను. చింతపండు నానపెట్టానండి ఇంకొంచెము, ఒక 2-3 నిమ్మకాయల సైజ్ అంతా. ఇగో ఇందులో వేసుకుంది.
ఇంకెన్నో రకాలు చేస్తూ వచ్చండి. మేము ఇంకా మామిడికాయతో మామిడికాయ పులిహోర, గోంగూర పులిహోర, ఇంకా ఇంకా రకరకాలు చేయొచ్చండి. చింతకూరతోని, ఇంకా మామిడికాయతోని, ఇంకా నిమ్మకాయతోని, ఇంకొరతోని, అన్ని రకాలతోని పులిహోర మామిడికాయతోని, ఇంకా గోంగూరతోని, తర్వాత నిమ్మకాయ పులిహోర, ఇంకా అన్ని రకాల పులిహోర అన్నం చేసుకోవచ్చండి. ఇంకా రకరకాలు మీకైతే ఇప్పుడు ఇంకా చింతపండు పులిహోర అన్నం చూపిస్తాను. ఇంకా నేను ఇంకా చింతకూరతో కూడా చేసుకోవచ్చండి పులిహోర. అది కూడా వీడియో పెడతాను తర్వాత ఎప్పుడైనా. కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి రుచి తగినంత. ఇందులో సరిపోతే తీసుకోవచ్చు. తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. చింతపండు ముగ్గులో ఇందులో వేసుకొని ఇంకా మంచిగా ఇంకా దగ్గరికి అయిపోవాలి. ఇంకా ఈ పుల్ల మొత్తం దగ్గరికి అయిపోవాలి. ఉడకాలి, మరగాలి ఇంకా బాగా. తర్వాత ఇందులో వేసుకుందాం. ఇప్పుడైతే ఇది కలిపి పెడతాను. ఇది తాలింపు పెట్టాను రా. ఎప్పుడైనా చింతపండు పుల్లలో ఇంకా ఇవన్నీ వేయొద్దండి, పోపులన్నీ, ఈ పల్లీలు, తర్వాత చిలకపప్పు అవన్నీ, ఎందుకంటే మెత్తగా అవుతాయి. ఇలా వేసుకుంటే పురుకు పరుకులు ఆడుతాయి, ఇంకా బాగుంటుంది పులిహోర అన్నం. ఎండుమిరపకాయలు ఇలా పెద్ద పెద్ద వేసుకోండి. ఇంకా అక్కడక్కడ కొన్ని ఒక నాలుగైదు వరకు ఇలా ఇలా వేసుకోండి, బాగుంటుంది. ఇంకా ఎండుమిరపకాయలు ఇలాగ ఉండాలి. కొద్ది పచ్చిమిరపకాయలు, చిన్న చిన్న ముక్కలు ఇలా చేశాను. ఎండుమిరపకాయలు కొన్ని ఇలా ఇలా వేసాను. సరే మీరు కూడా ట్రై చేయండి, ఇలా చేయండి. చింతపండు పుల్ల అయితే ఇంకెందులో వేసుకుందాం. ఇగో ఇవి మినుములు అండి. మేము రోజు ఇంకా పొద్దున్న ఇంకా ఉడకబెట్టుకొని తింటూ బాగుంటాయి. కొంచెం వేసి ఉడకబెడతాను. ఒక్కప్పుడు తినండి ఎవరికైనా బలం అండి ఇది. ఇంకా మినుములు, మినపప్పు అని అంటాం మినుములు, అవి బాగుంటాయి. పొద్దున్న రోజు ఒక ఇంకా టిఫిన్ బదులు ఇవే ఒక్కప్పుడు వేసి ఇంకా అలా ఉడకబెట్టుకొని తినండి. ఇంకా ఇంకా ఎంత ఆరోగ్యం అండి, ఇలా ఉడకబెట్టుకొని తినండి. ఇంకా మినుములు బలము, చాలా బలం. రోజు మేము కొంచెం వేసి ఇలా ఉడకబెట్టుకుంటాం. ఇంకా ఉప్పు వేసి ఇది పుల్ల దగ్గరికి అవుతుందండి. ఇంకా ఇంగ వండి ఒక చిటికెడు వేసుకుందాం. ఇంగ వేస్తే మంచి టేస్ట్ బాగుంటుంది. పులిహోర అన్నంకైతే ఇంగువ వెయ్యాలి. కొంచెం వేసాను. ఇంగవతోనే టేస్ట్ వస్తుందండి పులిహోర అన్నం. ఇంకా అలా దగ్గరికి అయిపోవాలి. ఇదిగో పోపు సపరేట్గా పెట్టుకోవాలి. ఇంకా ఈ చింతపండు పుల్ల ఇలాగ సపరేట్గా ఇలా ఉడకబెట్టుకోవాలండి. ఇలా బాయిల్ చేసి వేసుకోవాలి. చింతపిక్క పండుని తీసాను.
ఇప్పుడు ఈ అన్నంలో వేసుకుంటా. ఈ చింతపండు పుల్ల ఇందులో వేసాను, కలుపుకోవాలండి మంచిగా. మనం పులిహోర అన్నం కానీ ఇంకా మామిడికాయ పచ్చడి కానీ ఏమైనా చేసుకున్నా ఇలాగే ఇందులో నిలవ పచ్చడి చేసుకుని ఇలా కలుపుకోవాలండి. అక్కడ బేసిన్లోని అక్కడ బేసిన్ ఉండాలి. ఇంకా చక్కగా మనం ఇలా కలుపుకోవచ్చు. ఇంకా పొద్దు పొద్దున మినుములు ఇలా కూడా పెట్టుకుంటామండి, ఒక్కొక్కటి వేసి తింటాము. ఇంకా బలము ఇంకా మినుములు కొద్ది ఉప్పు వేసి కూడా పెట్టుకొని తింటాము రోజు పొద్దున్న. పులిహోర అన్నం అయిపోయిందండి, పులిహోర అన్నం అయిపోయిందండి. ఎలాగుందో చూడండి ఒకసారి, మీరు కూడా చెయ్యండి. ఎలాగా ఒకవేళ ఇకొచ్చి కొట్టండి, బెల్ల ఐకాన్ కొట్టండి, షేర్ చేసుకోండి. తప్పకుండా మర్చిపోవద్దండి. ఇంకా కొత్త వీడియోతో మళ్ళీ వస్తానండి. బాయ్ అండి.